ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తేదీ 4 మే 2013 శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి దశమి, రాత్రి 2:07 వరకు. నక్షత్రం శతభిషం, రాత్రి 1:13 వరకు. వర్జ్యం ఉదయం 8:26 నుండి 10:02 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:41 నుండి 7:23 వరకు. ఈరోజు శుభ సమయము ఉదయం 10:45 నుండి 11:10 వరకు. తిరిగి శుభ సమయం సాయంత్రం 6:10 నుండి 7:13 వరకు. ఇక ఈనాటి మేషాది 12 రాశుల వారి దినఫలాలను ఇప్పుడు చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఇది ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయం కాదు. కళా, సాహిత్య, సాంస్కృతిక, సినీ రంగాల వారికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి వైద్యం పట్ల మక్కువ ఎక్కువగా చూపుతారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి మరియు పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి విషయాలలో చాలా కేంద్రీకృతమైనటువంటి దృష్టిని సారిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే వాహన ప్రమాదాలు కొన్ని చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించండి, కాస్త గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. వృషభరాశి. వృషభరాశి వారు ముఖ్యమైనటువంటి ఒకనొక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి సందిగ్ధ అవస్థత ఈ రోజున మీకు కనిపిస్తుంది. దూరపు బంధువుల నుండి వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శరీర ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా చూడండి. అకాల భోజనం, శారీరక శ్రమ ఈ రోజున మీకు అధికంగా వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనాన్ని వీలైతే కనుక చేయించండి, లేకపోతే ఆంజనేయ స్వామి సాన్నిధ్యంలో అష్టోత్తర నామాలను కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ చేయండి, కాస్త ఉపశమనం జరుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున ఆదాయం స్వల్పం, ఖర్చులు అధికంగా ఉండేటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి చర్చలను, ముఖ్యమైనటువంటి అన్ని విషయాలను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మీకు శ్రేయస్కరము. క్లిష్టమైనటువంటి కార్యక్రమాలను మినహా తేలికగా సాగేటువంటి వ్యవహారాలపైన దృష్టిని సారిస్తే మీరు లాభపడగలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఎక్కువ ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దేవాలయంలో రుద్ర పారాయణం చేయండి, లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి విజయాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వారికి ఇక్కడి స్థితిగతుల గురించినటువంటి విషయాలను, ఆర్థిక సహాయ సహకారాలను గురించినటువంటి విషయాలను మీరు తెలియపరిచేటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తూ ఉంది. అవినీతి పరులకే త్వరితగతిన విజయం లభిస్తుందనేటువంటి విధంగా ఒక సంఘటన ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదనపు బాధ్యతలను ఉద్యోగంలో ఉన్నటువంటి వారు స్వీకరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందువలన లాభమే తప్ప మీకు ఎటువంటి నష్టం కూడా వాటిల్లదనేటువంటి విషయాన్ని గమనించవచ్చు.
గృహ అవసరపు నిమిత్తము ఖర్చులు కూడా అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రహస్యమైనటువంటి రుణాలను కూడా ఈరోజున మీరు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు అష్టోత్తర నామాలను కానీ పఠించండి, గొప్ప మేలు జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారు ఈరోజున ప్రతి విషయానికి ఆందోళన పడడం, భయపడడం మానుకుంటారు. సహకరించినటువంటి వర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ముడిపడతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. సంతాన పురోగతి కూడా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా గణపతి అష్టోత్తర నామాలను పఠించండి. శ్రీ స్వామివారికి 21 మోదకాలను ఈరోజున నైవేద్యంగా పెట్టండి. అటువంటి మోదకాలను బ్రహ్మచారులకు కానీ చిన్నపిల్లలకు కానీ ప్రసాదంగా పంచిపెట్టండి. గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి. కన్యారాశి వారికి నిన్నటి వరకు ఉన్నటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చి కొంతమేరకు ఊరట పొందేటువంటి స్థితి ఈ రోజున మీకు కనిపిస్తుంది. అనుకోని ఆహ్వానాలను ఈ రోజున మీరు అందుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులను సాఫీగా పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి. జీవిత భాగస్వామి బంధువుల ద్వారా మీరు శుభవార్తలను వింటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త మిత్రుల పరిచయం సహాయం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజున మీరు గణపతి అష్టోత్తర నామాలను పఠించండి. గణపతికి 21 మోదకాలను నివేదనంగా చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. తులారాశి వారు ఈ రోజున ప్రత్యర్థుల వివాహాలకు ప్రతి వ్యూహాలను అమలు చేయడానికి మీరు సన్నిధులవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యల తాలూకు వ్యవహారాలు మీకు ముడిపడవు. ఆర్థిక విషయాలలో స్వతంత్రించి నిర్ణయాలను తీసుకోకపోవడమే మీకు శ్రేయస్కరము. ఆరంభ శూరత్వం వలన ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ఊహాలోకాలలో కొంత కాలాన్ని కూడా గడపగలుగుతారు. ఓర్పు సహనాన్ని తక్కువగా మీరు ఈ రోజున కలిగి ఉంటారు. రుద్ర పారాయణం కానీ రుద్ర కవచాన్ని కానీ ఈ రోజున మీరు పఠించండి. కొంతమేరకు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులు ఎంత మాత్రమో ఈ రోజున తొందరపాటు పడాల్సినటువంటి పరిస్థితి ఎటువంటి సమయంలో కూడా పడకూడదు. ఆదాయ వ్యయాలు సారి సమానంగా కనిపిస్తూ ఉన్నాయి. సన్నిహితులతో ఏర్పడినటువంటి వివాదాలు కూడా తొలగిపోయి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీకు తగదు. పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి లాభసాటిగా కలుగుతుంది. భూములు, షేర్లు, క్రయ విక్రయాలలో మధ్యవర్తిత్వాలకు మాత్రం తావివ్వకండి. మీకంటే కూడా వారికే ఎక్కువ ప్రయోజనం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవితం ఒకే విధంగా సాగుతున్నట్లు మీరు భావిస్తారు. అయితే కొంతమేరకు మంచి వాతావరణాన్ని మాత్రం ఈ రోజున మీరు పొందగలుగుతారు. ఈ రోజున గంగాజలంతో స్నానాన్ని ఆచరించి కనుక మీరు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే అటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ధనురాశి. ధనురాశి జాతకులు ముఖ్యమైన మరియు కీలకమైనటువంటి నిర్ణయాలలో సొంత నిర్ణయాలు మాత్రమే స్వీకరించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తులకు తావివ్వకండి. అటువంటి సలహాలు సహాయకారాల ద్వారా మీరు చాలా వరకు నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సాహసమైనటువంటి కార్యాలను ఈ రోజున మీరు చేస్తారు. సోదరులు బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి. రుణాలు ఇవ్వడం కానీ రుణాలు తీసుకోవడం కానీ మీకు శ్రేయస్కరం కాదు అన్నటువంటి విషయాన్ని గమనించండి. కుటుంబ ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఊహించని అతిథుల యొక్క రాక ద్వారా మీ ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం వెలివిస్తుంది. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించండి. రామరక్ష స్తోత్రాన్ని పఠించండి. గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. మకర రాశి జాతకులు దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నటువంటి సమస్యలకు ఈ రోజున మీరు కారణాలను తెలుసుకోగలుగుతారు.
ఇష్టదైవం మేలు చేశాడని చాలా వరకు ఆనందపడగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని బలపడేట్టుగా చేస్తాయి. ఖర్చు చేసినటువంటి సొమ్ము వ్యర్థం కాదు అని కూడా మీరు గ్రహించగలుగుతారు. సమయోచితమైనటువంటి నిర్ణయాల ద్వారా మంచి లాభాన్ని పొందగలుగుతారు. మీరు ప్రోత్సహించి రంగంలోకి దింపినటువంటి వ్యక్తులు ధైర్యంగా నిలబడి మిమ్మల్ని ఆశ్రయించుకోగలుగుతారు. అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కార్యాలయంలో అదనపు బాధ్యతలను స్వీకరించడం ద్వారా మంచి మేలును కూడా పొందగలుగుతారు. ఇష్టమైనటువంటి దైవాన్ని మీరు ఈ రోజున పూజ చేసుకోండి. గణపతిని ఈ రోజున గరికతో అర్చించండి. ఇంకా గొప్ప విజయాన్ని చూడగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. దుర అలవాట్ల బారిన పడేటువంటి సూచనలు కూడా కొంతమేరకు మీకు గోచరిస్తూ ఉన్నాయి. అర్థం లేని ఆలోచనలతో వృధాగా కాలయాపన చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంతో జాగ్రత్తలు వహించినా కానీ కొంతమంది దుష్ట వ్యక్తుల బారిన పడి మీరు కొంత సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఆహార ఆరోగ్య నియమాలను ఎంత మాత్రం అశ్రద్ధ చేయవద్దు. తద్వారా మీరు అనారోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార నియమాలయందు ఎంత మాత్రం అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇటువంటి పరిస్థితుల వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈరోజు దీపారాధన చేసేటువంటి సమయంలో ఎరుపు రంగు వత్తులతో కనుక దీపారాధన చేస్తే ఇటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరమయ్యి మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారు ఈ రోజున నూతన కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. మంచి మనిషిగా పేరు పొందేటువంటి దిశగా మీ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. మీ మాట నిలకడలేని వ్యక్తుల వలన ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ సలహాలను సూచనలను పాటించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు ఎంతమాత్రం లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి విజయాలు పొందేటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు దూర ప్రాంత ప్రయాణాల యొక్క లాభాలు కూడా మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు లక్ష్మీదేవి మూలమంత్రాన్ని పఠించండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. మంచి విజయాన్ని పొందగలుగుతారు. నా పేరు శ్రీకాంత్ శర్మ. మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా కానీ, జ్యోతిష్య జాతకపరమైనటువంటి సందేహాలున్నా, గృహప్రవేశాది ముహూర్తాలకు సంబంధించినటువంటి సమస్యలున్నా కానీ, మీరు ఏ సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేసి మీ సమస్యలను నివృత్తి చేసుకునవచ్చు. నా సెల్ నంబరు 9849485645 9490940140. నా మెయిల్ ఐడి msk.sharma108@gmail.com. మళ్ళీ కలుద్దాం. రాశిఫలాల్లో మళ్ళీ మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. శుభమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు.